ఇప్పుడు టీఆర్ఎస్ కి కూటమి బలమైన ప్రత్యర్థి కాదు అని మీరు అంటున్నారా? అవును. ఏ కారణం చేత అంటున్నారు? ఏ బలమైన ప్రత్యర్థి కాదు అంటే వాళ్ళకి స్ట్రాటజీ లేదు. కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు అదేందో, అది ఇప్పటి వరకు నాకు కూడా అంటే లైక్ ఎందుకంటే అందరికీ వేరే వేరే మేనిఫెస్టోస్ ఉంటే మళ్ళీ ఇది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు. వీళ్ళు ఇప్పుడే ఇంత కొట్లాడుకుంటున్నప్పుడు ఇంక గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఇంకెంత ఇదవుతుందో వీ డోంట్ నో. ఒక్కొక్క కూటమిలో ఉన్న ఒక్కొక్క పొలిటికల్ పార్టీ హ్యావింగ్ ఎక్స్ట్రీమ్లీ సిపిఐ లెఫ్ట్, టీజేఎస్ డోంట్ నో వాట్, అమరుల ఆకాంక్షలు అంటారు, టీడీపీ హ్యాజ్ అ డిఫరెంట్ ఐడియాలజీ, కాంగ్రెస్ హ్యాజ్ సెంటర్డ్ లెఫ్ట్ వాట్ ఎవర్ ఐడియాలజీ. ఈ ఐడియాలజీస్ ఇంత వేవరింగ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి ఎలా పనిచేస్తారు? పనిచేసేలాగా నమ్మసక్యంగా ఇప్పటి వరకు వాళ్ళు చూపెట్టుకున్నారా? చూపెట్టుకోలేరు. క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు? అసలు నమ్మసక్యంగా గెలుస్తారా అనే రూపంలో ఉన్నారు. అందుకని రెబెల్స్ ఈసారి మీరు చూస్తే కోపంతో వచ్చిన రెబెల్స్ కాకుండా బలమైన రెబెల్స్ ఉన్నారు. అందుకోసం మీరు రీసెంట్గా ఒక రీసెర్చ్లో కూడా చూస్తే రెబెల్స్ ఇండిపెండెన్స్ ఈసారి కొంతమంది ఎక్కువ వచ్చే ఛాన్స్ అవకాశం ఉంది అంటారు. ఎందుకంటే నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో చేయాలి చేయాలి అని ఆతృతతో వచ్చే రెబెల్స్ ఇండిపెండెన్స్ కారు వీళ్ళు. వీళ్ళు ప్లాన్డ్గా పకడ్బందీగా వచ్చిన ఇండిపెండెన్స్. ఓకే, ఇదంతా మీరు చెబుతుండే ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి కూటమి గెలిచినా కూడా ప్రభుత్వ పాలన కానీ ప్రజలకు సరైన విధంగా పాలన అందించలేరని నమ్మచ్చా? ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ ప్రకారం వెళ్తారండి. మేనిఫెస్టోస్ని అయితే మనం నమ్మరాదు. ఎందుకంటే మేనిఫెస్టోస్ మీరు కోర్టులో పెడితే కూడా ఏం చేయాలని అంటారు కోర్ట్స్, బికాజ్ దే ఆర్ నాట్ వాళ్ళకు ఒక లీగల్ శాంక్టిటీ శాంక్షన్ ఉండదు. ఏ ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంతే చేయాలనుకుంటుందో, చేయగలుగుతుందో కాదు, ప్రభుత్వాలు చాలా చేయగలుగుతారు కానీ ఎంత చేయాలనుకుంటారో అంతే చేస్తారు. బట్ ఈ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ చేస్తుందో తక్కువ చేస్తుందో అనేది మనం ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు ఎంత చేస్తున్నారో దాని మీదనే డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఐ విల్ హ్యావ్ టు సీ కూటమిలో ఇంతకి అంటే ఒక లక్ష్యంతో ఏర్పడిన కూటమిలో అందరి మధ్య సఖ్యత ఉందా లేదా? లేదనిపిస్తుంది. ఉందా లేదా? లేదు, లేదు. ఎందుకంటే అందరూ ఇన్సెక్యూర్గా ఉన్నారు కూటమిలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే తెలంగాణ ప్రాంతం ఎంతో అన్యాయానికి గురి అయింది అని చాలా మంది విమర్శించారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కూటమిలోకి తీసుకోవడము, అలాంటి చంద్రబాబు నాయుడు ఉన్న కూటమిలో టీజేఎస్ ఎందుకు కలిసినట్టు? టీజేఎస్ అంటే నాకు తెలిసి టీజేఎస్ కలవడము అదేంది, ఈ ప్రెజెంట్ ఎక్స్ రూలింగ్ పార్టీని గద్దె దింపడానికి ఈ కూటమిలో మేము టీడీపీ ఉన్నా కానీ మేము కలిసాము అని అనుకుంటూ వచ్చారు అని చెప్పుకుంటూ ఉన్నారు. కలవడాన్ని మీరు ఏకీభవిస్తున్నారా, వివేదిస్తున్నారా? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నాకు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ అనే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎప్పుడు లేకుండే స్టేట్స్ విడిపోయాయి. ఇప్పుడు టీడీపీ చానే అంటే 40 ఇయర్స్ ఓల్డ్ పార్టీ హమైకే ఆంధ్ర నుంచి, టీడీపీ తెలంగాణలో కూడా ఉంది. సో టీడీపీ కూటమిలో ఒక భాగస్వామిగా ఉండాలా అని అనుకుంటే దట్స్ అప్ టు దెమ్. తెలంగాణ ప్రజలు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఒక అవేర్నెస్ అనేది ఉంది. మీరేమంటారు అంటే కూటమిలోకి వచ్చిన చంద్రబాబు గారి యొక్క కనసైగలతోనే కూటమి నడుస్తోంది అని అంటున్నారు, అది వాస్తవమేనా? ఈ మధ్య ఎక్కువైంది. ఈ మధ్యన అంటే స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. అదే జరిగితే రేపొద్దున కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు యొక్క కనుసైగలతోనే పాలన సాగించే అవకాశం ఉందంటారా? అది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్ అండి. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్ ఎందుకంటే కూటమిలో అసలు టీడీపీ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, అసలు అదే కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తుందా, లేకపోతే కూటమినే ఎందుకు అంటే లైక్ అంత ఇంపార్టెంట్ కాకుండా వెళ్తుందా, అది ఆఫ్టర్ 11th ఓన్లీ వీ కెన్ సే. ఇప్పుడు ప్రజెంట్ కూటమిలో టీడీపీ యొక్క రోల్ ఎలా ఉందంటారు? అంటే ఇంపార్టెంట్ రోల్ ఉందా? చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ పెద్దన్న అంటారు కదా మీరు, గమ్మత్ అనిపిస్తుంది అది ఎందుకో. కాంగ్రెస్ రోల్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పీడీపీదే ఉంది. ఇంకో రెండు పార్టీల రోల్స్ అసలు బేర్లీ మినిమల్.
మొత్తం మీద కూటమి పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు మీరు? మొత్తం మీద కూటమి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నలుగురు స్ట్రేంజర్స్ వచ్చి ఒక ఫోర్సబుల్ గా ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుంది, ఐడియాలజీ పరంగా లేకపోతే ఒక ఒక స్ట్రాటజీ పరంగా లేకపోతే ఒక ఉద్దేశపూర్వకంగా ఎటువంటి కలయిక లేని వాళ్ళు కలవడానికి ఫోర్సబుల్ గా ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ శత్రువులే కదా, ఎప్పుడు 40 ఇయర్స్ నుంచి శత్రువులే, ఇప్పుడు ఎందుకు మిత్రులయ్యారు? పొలిటికల్ రీజన్స్. లైక్ దే సే ఇన్ పాలిటిక్స్ దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు లేరు. ఓకే, అది మీరు నమ్ముతున్నారా? మన ఇండియన్ కాంటెక్స్ట్ లో అయితే అబ్సల్యూట్. కేసీఆర్ గారి పాలన నచ్చలేదు ఎవరికి కూడా. కేసీఆర్ గారి పాలన వ్యతిరేకంగానే టీజేఎస్ అనేది ఏర్పడింది. నిజంగా కేసీఆర్ గారి పాలన మీద తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఉంటే, తెలంగాణ పార్టీగా ముద్రపడి తెలంగాణ నాయకుల చేతని ఆవిర్భవించిన టీజేఎస్ కు అనుకూలంగా ఓట్లు వేసేవారు ప్రజలు, అంతే కదా? అంటే కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు, టీడీపీ పాలన చూశారు, మాకు వద్దు అని చెప్పేశారు ఆ పార్టీ వెళ్ళని, వద్దు అనేది రిజెక్ట్ చేశారు. అయితే ఇక కొత్త పార్టీ ఏది? టీజేఎస్ఏ. టీజేఎస్కి అవకాశం వచ్చే అవకాశం ఉంది, దాన్ని టీజేఎస్ ఎందుకు కోల్పోయింది? దాన్ని ఎందుకు కోల్పోయింది, ఎందుకు కోల్పోతున్నాము, ఎందుకు కోల్పోవాలని అనుకుంటున్నాము అని అనే ఈ ప్రశ్న మీరు నాకు వేసిన ప్రశ్ననే నేను ఎన్నోసార్లు మా ప్రెసిడెంట్ గారికి కూడా అడిగాను, వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఎందుకంటే కూటమి ఫస్ట్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ ఐడియా ఆఫ్ ద కూటమి అంటే ఓట్ షేర్ ఇది కాకుండా ఉంటుంది అనే చెప్పే ఆ ఐడియా నేను ఏకీభవించాను. అంటే కూటమి ఫామ్ అయితే కొంచెం సెక్యూరిటీ అని ఉంటుంది, చీలకుండా ఉంటుంది, అదొక్క రీజనే. వ్యతిరేక ఓటు చీలకుండా ఒక ఫోకస్డ్గా కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి కూటమి మంచిదే. ఆ ఒక్క రీజన్ గురించే నాకు కూటమి ఐడియా మంచిగా అనిపించింది. కానీ దినదినంగా ఇది చర్చలు ఎక్కడ ఏకీభవించకుండా అదేంటి మంతనాలు ఇంకా అలకలు, మంతనాలు అలకలు 2 నెలలు 3 నెలలు. అరే భాయ్, నామినేషన్ డేట్లు అయిపోతున్నాయి, ఫైనల్ డే ఆఫ్ నామినేషన్ అయిపోతుంది, స్క్రూటినీ కూడా అయిపోతుంది, మళ్ళీ ఏమి అవుట్కమ్ రాదు. విజయస్లో వచ్చిన బొటా బొట్ అంటే 8 సీట్లకు కూడా సూట్ కేసులు మారాయి అంటున్నారు, వాస్తవమేనా? ఎస్, సూట్ కేసులు తీసుకుని సీట్లు ఇచ్చారంటున్నారు. ఇప్పుడు వీరంతా కూడా ప్రజలకు మేలు చేస్తారని నమ్ముతారా? లేదండి, ఐ డోంట్ థింక్ సో. దట్ ఇస్ వై ఇట్స్ సో డిసప్పాయింటింగ్. ఒక్కటి సూటిగా చెప్పండి, మీరు ఒక తెలంగాణ ఆడబిడ్డగా మీరు కేసీఆర్ గారికి వ్యతిరేకమో అదంతా మీరు పక్కన పెట్టండి, సూటిగా చెప్పండి, మీరు ఒక న్యాయవాదిగా తెలంగాణ ఆడబిడ్డగా కేసీఆర్ గారు అవినీతి చేశాడో లేదో అనేది రేపు పొద్దున 11 తారీఖున ప్రజలు తేలుస్తారు, అదన్నీ కూడా తర్వాత ఏం జరిగింది అనేది. కేసీఆర్ గారిని గద్దె దింపితే కేసీఆర్ గారిలా తెలంగాణను పాలించే అంటే ఒక నిర్ణేతగా ఒక చెప్తారు ఒక ఒక లీడర్గా ఒక గొప్ప లీడర్గా ఒంటి చేతితో పార్టీని నడిపించే ఒంటి చేతితో ప్రభుత్వాన్ని నడిపించే సత్తా ఉన్న లీడరు కూటమిలో ఎవరైనా ఉన్నారా? నాకు కనపడడం లేదు. గట్టిగా చెప్పండి. నాకు అసలుకే కనపడడం లేదు. అంటే కళ్ళకు కనిపించడం లేదా, లేదంటే ఇప్పుడు కనిపించడం లేదా? ఇప్పుడైతే అసలుకే అంటే లైక్ నేను కూటమిలో ఉన్న అందరూ పెద్ద తలలు నేతల గురించి ఆలోచిస్తున్నా, నాకైతే ఎవ్వరు ఒక స్టేట్స్మెన్ కేసీఆర్ గారు లాగానే అని అనను, ఒక స్టేట్స్మెన్షిప్ క్వాలిటీ ఉన్న ఒక సింగ్యులర్ లీడర్ కనపడడం లేదు. కారణం ఏంటి? ఎందుకంటే అటువంటి లీడర్లు కూటమిలో లేరు కాబట్టి. అంటే ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, డికే అరుణ గారు, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, జానారెడ్డి, ఇకపోతే టీడీపీలో ఎల్ రమణ, ఇక మొత్తం ఎల్ రమణ గారు ఈజ్ నాట్ కాంటెస్టింగ్ బట్ ఎనీవేస్. ఏముందండి, ఎమ్మెల్సీ తీసుకొని రావచ్చు కదా, చేసినా చేయకపోయినా ఎమ్మెల్సీ తీసుకొని ఇప్పుడు ఏముందండి? మీరు నా ఒపీనియన్ అడిగారు కదా. అంటే సరే, ఇక ఎల్ రమణ గారిని పక్కన పెడతాం, కోదండరామ్ గారు కంటెస్ట్ చేయలేదు కదా ఆయన పక్కన పెడతాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జానారెడ్డి, డికే అరుణ, కోమిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎవరికి వారు మేము సీఎం అంటే మేము సీఎం అంటున్నారు, కానీ వీళ్ళకు ఎవరికి కూడా నాయకత్వ లక్షణాలు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవని మీరు నమ్ముతున్నారా? నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కొద్ది గొప్ప, రాష్ట్రాన్ని పాలించే ఇది రాష్ట్రాన్ని సింగ్యులర్గా
ఆ ఒక్క మనిషి అనే వన్ మ్యాన్ ఆర్మీ అని అన్నట్టు నేను అన్నాను. అంటే నియంతగా కాదు, బట్ ఆ ఒక్క సింగ్యులర్ ఇతను లేకపోతే ఈమె అనేటట్టు నాకు ఎవరు అనిపించడం లేదు. ఇప్పుడు దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ వేస్. రకరకాల నాయకులు ఉన్నారు, రకరకాల ఒక వాళ్ళ ఐడియాస్ ఉన్నాయి. ఐడియాలజీస్ లో వాళ్ళంతా కూడా ఒక కూటమిలా ఏర్పడారు కదా. లేకపోతే ప్రభుత్వం ఏమైతే ఈ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమలు అవుతాయా, లేకపోతే ఎవరి ఐడియాలజీ గందరగోళం అయ్యే పరిస్థితి ఉందంటారా? గందరగోళం అయ్యే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న టికెట్లు ఇది చేసుకున్నాడు, లేకపోతే ఒక కూటమి ఎలక్టరల్ అలయన్స్ ఇది చేసుడు. మనం కూర్చుంటే అంటే పక్క నెగోసియేషన్ ఎలా చేస్తారో నేను చెప్తున్నా. పక్కాగా కూర్చుంటే రాత్రి నుంచి పొద్దుగాల 24 hours ఇన్ 4 days యూ కెన్ కంప్లీట్ ఇట్. దట్స్ హౌ వీ డూ. అంటే మేము బిజినెస్ అయినా ఇంకో ఏదైనా కాంట్రాక్ట్ నెగోసియేషన్ అయినా అలాగే చేస్తాం. రోజు ఒక 3-4 days కూర్చొని డీటెయిల్గా కంప్లీట్ చేసేస్తాం. అలా చేస్తే, అలా చేయాలనుకుంటే అలా చేయవచ్చు. లేకపోతే దీన్ని నాంచి వడవోర్చి చల్లార్చి ఇది చేస్తే ఈ లైక్ ఈ 2 months ఎట్లా చేసిండ్రు అలక మళ్ళా యునో నెగోసియేషన్ అలక నెగోసియేషన్ ఇక్కడ అక్కడ ఇది ఎక్కువ తక్కువ ఇలా కన్ఫ్యూజ్ గందరగోళంగా చేస్తే ఇదే ఐడియా ప్రజలకు సోకిపోయింది. నేను అదే అంటున్నాను. అన్ఫార్చునేట్గా ప్రజలు కూడా అరే వీళ్ళు ఇక్కడనే ఈ జస్ట్ ఈ స్మాల్ టాస్క్ ఇట్స్ అ టాస్క్ ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ. ఒక కూటమి ఏర్పాటు చేయాలంటే ఇట్స్ అ టాస్క్, అదొక పని. ఈ పనినే వీళ్ళు సక్రమంగా చేయలేకపోతే ఇంకా మీరు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారు? మేనిఫెస్టో ఇప్పుడు మీ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే ఇండివిజువల్ మేనిఫెస్టోస్ అనుకోండి, అన్ని ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషనే కదా. ఒక టాస్క్, ఒక అనుకున్న టాస్క్ని ఇంప్లిమెంట్ చేయడం. అవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో ప్రజలకు కూడా అనిపించాలి కదా. ఇట్లా ఏ లక్ష్యంతో అయితే కూటమి ఏర్పడిందో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు అంటారు. నెరవేరే అవకాశం లేదు అంటే నెరవేరితే చాలా మంచిది. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కూటమి పవర్కి వస్తే నెరవేరే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే కూటమిలో ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే ఉంటాయి. అండర్స్టాండింగ్ అంటే కొంచెం గట్టి వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు, స్ట్రాటజీ లేదు. అంతే అంతే, ఆల్ అప్ ఇన్ ది ఎయిర్. అంతే, ఓపెన్ ఎయిర్. యా యా యా.